ఏ చదువుల కోసమైతే వచ్చామో అది మానేసి ఇల్లుడడం గిన్నెలు కడగడం బట్టలు ఉతకడం కాలేజీకి వెళ్ళి తెమ్మడం ఆ మురళీగాడి హాస్టల్ బతికే బాగుందిరా చదువుకు చదువు తిండికి తిండి మన బతుకు ఇది ఇప్పుడేమైందిరా సొంత వంట రుచి ఎక్కువ ఖర్చు తక్కువ అందుకే హాస్టల్లో ఉన్నప్పుడు టన్ను ఉండేవాడిని ఇప్పుడు క్వింటాలికి పడిపోయా వచ్చి తాలింపెలయాలో చెప్పు అవతల కాలేజీ టైం అయింది మూడు మిరపకాయలు వేశాను పది పోపు గింజలు వేశాను ఐదు ఆనియన్ ముక్కలు వేశాను చిటికెడు చింతపండు వేశాను ఉప్పు వేశావా ఉప్పు కాదు ఉమ్మేశాను పప్పులో ఉప్పేశావా తొక్కలో నూనేశావరే బదులు వచ్చి వండిచావచ్చుగా మేము వండాం వండినవి తిని పెడతాం హలో బాబాయ్ హలో బాబాయ్ ఈ రోజు ఆఫీస్ లేదా బాబాయ్ పెళ్లి కుదిరిందిరా కార్డులు ఇవ్వడానికి వచ్చాను నీకు అదృష్టం తేనె పట్టు పట్టినట్టు పట్టింది బాబాయ్ లాస్ట్ ఇయర్ బిఏ పాస్ అయ్యావు ఈ సంవత్సరం ఉద్యోగం సంపాదించావు ఈ మంత్ తో పెళ్లి చేసుకోబోతున్నావు ఇంతకీ పినిది ఎవరు బాబాయ్ లోకలేనా కాదురా ఎస్టిడి ఈస్ట్ గోదావరి గోకుడూరు గోకుడూరా ఇదేం పికుడూరా హైదరాబాద్ లో నీకు అమ్మాయిలే కరవయ్యారా అది కాదురా బాబాయ్ అమ్మాయి చాలా బాగుంటుంది ఒక్కతే కూతురు చాలా మంచి ఫ్యామిలీ అమ్మా నాన్న లేరా అమ్మా నాన్న లేకుండా ఎలా పుట్టుంటుంది బాబాయ్ అమ్మా నాన్న ఉండి కూడా నువ్వు పుట్టలా అలాగే ఇదిగోరా వెడ్డింగ్ కార్డు ఇస్తాం గాని ముందు పెళ్లికి ఎలా రావాలో చెప్పు చాలా ఈజీ బాబాయ్ నాంపల్లి స్టేషన్ నుంచి గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కితే రాజమండ్రిలో దిగుతారు అక్కడి నుంచి ఆర్టీసీ బస్ ఎక్కితే కొత్తపేట లాకుల దగ్గర దిగుతారు అక్కడ బలకట్టెక్కి కాలవ దాటితే గోదావరి గట్టుకు వచ్చేస్తారు అక్కడి నుంచి గుర్రబండి మాట్లాడుకుంటే గోకుడూరు వచ్చేస్తారు ఇన్ని ఎక్కి తొక్కి నీ పెళ్లికి రాకపోతే ఏ కాశీకో మక్కాకో యాత్రకు వెళ్లి రావచ్చు కదా రే 19th నన్ను పెళ్లి కొడుకుని చేస్తున్నారు మీరందరూ తప్పకుండా రావాలి ఓకే మేము వస్తాం చూసుకో బాయ్ పో ఏంటి లవ్ లెటర్ అని మాట్లాడుతున్నారు అదేరా పెళ్లి కూతురికి నేను చూసిన అమ్మాయి ఫ్రెండ్ అయితే ఈజీగా లవ్ లెటర్ రాయొచ్చని ఆ అమ్మాయి ఎవరో చెప్పరా నేనే మాట్లాడతాను నీకెందుకురా బాధ ఊళ్ళో వాళ్ళకి చెప్తే చాలు వాళ్లే చేస్తారు మన వాడికి పెళ్లి సరే సరే అయితే త్వరగా రెడీ అవ్వండి కళ్యాణ మండపానికి వెళ్ళాలి క్విక్ అరే అరే బాబాయ్ ఈ దెబ్బలేంటి బాబాయ్ స్లిప్ అయి పడ్డాన్రా స్లిప్ అయి పడ్డట్టు లేవే ఎవరో కోటింగ్ ఇచ్చినట్టుంది అయినా నువ్వు ఊరికే ఎందుకుంటావు ఏ అమ్మాయి నువ్వు గిల్లుంటావు అది నీకు గిచ్చి ఉంటుంది ఎదురుగా ఉన్న అమ్మాయిల్లో ఏ అమ్మాయి బాగుందో చూడు ఎందుకైనా మంచిది ఈ కళ్ళజోడు పెట్టుకుని చూడు వాళ్లకు నువ్వు చూస్తున్నట్టుగా తెలీదు గుడ్ ఐడియా బాబాయ్ సరే నువ్వు వెళ్ళమ్మా నాకింది చదువు పదే వెళ్ళా మీ పేరెంట్ సార్ వేణు మాధవ్ మీరు ఇలా రండి ఏ మర్యాద ఏ మర్యాద ఏ మర్యాద మరీ మర్యాద చేస్తున్నారు ఏంటయ్యా ఎరమావా ఎరమావా అక్క కొత్తిరెండు రాసిన అంకులు అక్కడ నిలబడి ఉన్నాడు మరి ఈడావిడ ఈ అంకుల్ కాదు మరి ఈడు అయిపోయినట్టున్నాడే బాబారు కానీ భయ తొందరగా సార్ సార్ నన్ను ఎందుకు కొట్టారో మీకు తెలుసా సార్ ఇలా నిద్రలేదు నిద్రపోయటంలో పెళ్ళేటి బాబాయ్ ఆడేవాడ మీద పడుతుంటాడు
చెప్పండు. ఈ వచ్చే వాళ్ళు లెటర్ ఇచ్చిన అంకులు ఉన్నారని చూడు. వీళ్ళలో లేరు. లేడా? వీడేవాడు ఆ నిద్రపోతున్న పిల్ల బేతాలను భుజాన వేసుకుని తిరుగుతున్నాడు. వాడిని నువ్వు కొట్టేదాగా వదిలేడు. ఇప్పుడేం చేద్దాం? వాడేం చేస్తాడో చూద్దాం. బాబాయ్లు నన్ను ఎందుకు కొట్టారో మీకేనా తెలుసా బాబాయ్? మాకు తెలిస్తే మేము మీలా పనులు తినేవాళ్ళమే. పోరా, ముందుకెళ్ళడుగు. పండు లేమ్మా. బాబాయ్ వాడు మండపం దగ్గరే ఉన్నాడు, వెళ్ళిపోదామా? ఇంత దూరం పెళ్లికొచ్చి వెళ్ళిపోతే బాగుంటదిరా. పదా అక్షంతలు పెద్దారు. మీ అక్క అంటే ఎవరు? పెళ్లి కూతురు. పెళ్లి కూతురా? హలో. హలో. రాయలసీమ బాంబు దిగింది రోయ్. గిరిగిరి గ్రామి తారా తామి ఈ చాక్లెట్ పేరేమి? నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను బాబాయ్. ఏమి యాక్షన్? అసలు ఏ సెక్షన్? ఏమి ఫేస్? ఏ క్లాస్? వాట్ ఏ టెంపర్మెంట్? ఏ డిపార్ట్మెంట్? మనమే వెళ్ళి అడిగేస్తే పోలా? డైరెక్ట్ గా వెళ్ళి డాష్ ఇద్దాం. బాంబు అయిపోయారు. అమ్మా ఏంట్రా మా మీద పడ్డావు? ఆ పిల్ల మీద మీరు పడతారేమోనని. ఏ నువ్వు పడదావనా? కాదురా బాబాయ్లు, మిమ్మల్ని కాపాడదామని. వాళ్ళ నాన్న ఫాస్ట్. అనంతపూర్ అంజనప్ప పేరు విన్నారా? విన్నావు. పెద్ద బాంబిస్టు, ఫ్యాషనిస్టు. చిన్నప్పుడే చిన్నపిల్లలు గోరుముద్దలు మింగినట్టు అతను బాంబులు మింగాడంట. సాక్ష్యాలు లేకుండా ఎంతో మంది లేపేశాడంట. ఆయన కూతురే ఈ అమ్మాయి. అబ్బా 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 అబ్బా. అమ్మాయి చదువుల కోసం హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారంట. మొన్ననే అమ్మాయి మన కాళ్ళలో చేరింది. నిన్న వాళ్ళ మనిషి వచ్చి వార్నింగ్ ఇచ్చాడు. అమ్మాయి వంక చూస్తే కళ్ళు, మాట్లాడితే పళ్ళు, రోజు గమ్ము అయితే ఒళ్ళు. రైట్ పొజిషన్ లో ఉండవు. మా అమ్మే మా తల్లే. ఎర్రగా బుర్రగా ఎదురొస్తే ఏ పంతులు గారు అమ్మాయో అనుకున్నాం. ఇక నుంచి ఆ పిల్ల మనకు తల్లితో సమానం. వాళ్ల నాన్న మనకి తాతయ్యతో సమానం. ఇంతకీ మన అమ్మ ఏ క్లాస్ రాజు? ఏంటి మళ్ళీ లవ్ లో పడ్డావా? ఈ విషయం చెప్పడానికైనా నీ రూమ్ కు రమ్మంది. ఒరే ఓ పని చేయరా, ఏ రైలు కింద పడు, ప్రాబ్లం లేకుండా పోతావు. అయినా మొన్నే కదరా ఒక అమ్మాయిని ప్రేమించి మా అందరం కూటింగ్ ఇప్పించావు, మళ్ళీ అంతలోకి ఇంకొక అమ్మాయి. అసలు ఇదేమి లవ్వురా మగడా? ఒళ్ళు పళ్ళు తెల్లగా ఉంటే వెంటబడి పోవడమేనా? అసలు మనిషికి బర్త్ ఒక్కటే, డెత్ ఒకటే. అలాగే లవ్ కూడా ఒక్కసారి. ఫర్ ఎగ్జాంపుల్ సలీం అనార్కలి, లైలా మజ్ను, దేవదాస్ పార్వతి, వీళ్ళంతా ప్రేమ కోసం పుట్టారు, ప్రేమ కోసం చచ్చారు. అదిరా రియల్ లవ్ అంటే. బీ ప్రాక్టికల్ రా. చావడం కోసం అయితే ప్రేమించడం దేనికిరా? పార్వతికి పెళ్ళైనా దేవదాసు డ్రింక్ అయ్యి ఆ అమ్మాయినే ప్రేమిస్తూ ఉండడం ఏ క్లాస్ సాడిజం రా. పెళ్లి చూపులకెళ్లి ఓ అమ్మాయిని చూస్తాం, ఆ అమ్మాయి నచ్చపోతే మరో అమ్మాయిని చూడవా? ఒక సూర్యాస్తమయం మరో సూర్యోదయానికి నాంతిరా. అలాగే ఒక లవ్ ఫెయిల్యూర్ మరో ఫ్రెష్ లవ్ కి రిబన్ కటింగ్ లాంటిదిరా. ఎంత నీచమైన కొటేషన్ చెప్పి మమ్మల్ని అందరినీ కన్విన్స్ చేసిన ఏకైక వ్యక్తి నువ్వేరా? ఇంతకీ ఆ అమ్మాయి పేరేంటో? శిరీష. ఏ శిరీష? ఆ బీకాం శిరీష? ఎంఎస్సీ శిరీష, అనంతపూర్ అంజనప్ప కూతురు. వద్దురా, మొన్న ఊళ్ళో కల్పించకుండా కొట్టారు, ఈసారి మేము అసలు కల్పించకుండానే పోతాం. వాళ్ళు మన కోనసీమ వాళ్ళు కావుతారా కొబ్బరికాయలతో కొట్టడానికి? రాయలసీమ వేస్తే బాంబులు, తీస్తే ఆర్డీఎక్స్లు,
దయచే ఆ పిల్లని మాత్రం ప్రేమించొద్దురా. మనం ప్రేమించి మోసం చేస్తే కదరా వాళ్ళు మనల్ని చంపడానికి. అసలు ఆ అమ్మాయిని లవ్ చేసిందా? అది తెలుసుకుందామని లెటర్ రాయాలనుకుంటున్నాను. ఏంటి మళ్ళీ లవ్ లెటర్? గొంతు మీద చంపేస్తాను. రే నువ్వు ఇలా లవ్ లెటర్ రాస్తూ పోతుంటే వెనకాల మేము తన్నులు తినడానికి రెడీగా ఉండాలన్న మాట. ఈసారి అటువంటివేం జరగవురా. చూడు బాబు, నువ్వెన్ని లవ్ లెటర్స్ రాసినా మాకు అభ్యంతరం లేదు, కానీ రాసే ముందు వాటిలో నేను అనాథను, నాకు ఫ్రెండ్స్ రిలేషన్స్ ఎవరూ లేరని మాత్రం రాయి. ఇంతన ఫ్రెండ్షిప్ కి మీరు ఇచ్చే వాల్యూ? ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇస్తున్నా కాబట్టే కదరా లవ్ లెటర్ రాయొద్దని చెప్తున్నావు. ప్లీజ్ మా మాట విను బాబాయ్. ఓకేరా, మీకోసం నేను అమ్మాయికి లవ్ లెటర్ రాయను. నేనే వెళ్ళి చెప్పొస్తాను. ఆహా బేష్, వంట చాలా బాగుంది, ఎవడరా చేసింది? బాబాయ్ ఇవాళ నేనే చేశా. ఒరే మనం ఎంఏ చదివి ఉద్యోగాల కోసం ఊళ్ళన్నీ తిరిగే బదులు మంచి మెస్ పెట్టుకోవడం మంచిది. నోరు మూయండి, వంట చాలా చండాలంగా ఉంది. నేను కాదు బాబాయ్, ఇవాళ చేసింది వీడు. హలో, ఐ మే కమిల్? ఎవడరా వీడు, ఊగుపులకి గౌను తొడిగినట్లు. ఆహా ఎవరు సార్ మీరు, ఏం కావాలి? నేనే బాబాయ్. అయితే పోల్చుకోలేదా? విడిదింట్లో సెంబుల్ ఇచ్చి పంపించలేదా? బాగా ఇల్లు ఎత్తుకుని ఎలాగొచ్చానో చూసినారా? ఏంటయ్యా చెప్ప పెట్టుకుని సిటీకి వచ్చేసావు? నా పెళ్ళాన్ని ఎత్తుకోవడానికి వచ్చినా. ఎవరితోనైనా లేచిపోయిందా? మ్యారేజ్ కాకుండా లేచిపోవడం అయితే సిటీలో చదువుకున్న అమ్మాయిని సెలెక్ట్ చేసుకుందని వచ్చినా. నీ ముఖాన్ని చదువుకున్న పిల్ల, ఇంతకీ అమ్మాయి ఏ చదువుండాలి బాబు? బిఏ అయితే బ్యాక్గ్రౌండ్, ఎంఏ పర్లేదు సర్దుపోతాను. ఎడమ కన్ను ఏటి వైపు, కుడి కన్ను కాటి వైపు చూస్తున్నట్టుంది. నీకు ఎంఏ చదివిన పిల్ల కావాలా బాబు? మరి అదే గాడి చెప్తూ నాన్నటి చేసేదే. ఇంతకీ నీకు పిల్లని ఎలా చూడాలరా? ఏలాడి పెళ్లి పందులు యాడ్ ఇస్తే సరే. అబ్బా చాలా మ్యాటర్ గ్యాదర్ చేసావురా. సరే వివరాలు చెప్పు, రాసుకుంటాం. ఇంత బుక్ రాసుకోండి, రాసుకోలే. నీ పూర్తి పేరు? ఊరి పేరు? ధర్మారావు. సన్నాఫ్? సన్నాఫ్. సన్నాఫ్ అంటే ఏంటి? సన్నాఫ్ అంటే ఏంటో తెలీదు. నీకు చదువుకున్న పిల్ల కావాలరా? సరే మేము వెళ్ళి ఈనాడు ఆఫీస్ లో ఇచ్చేస్తాం. మీరు ఆ పని మీద ఉండండి, నేను ఆ పాలు ఊరెళ్ళి వచ్చేస్తాను. వద్దొద్దు, నిన్ను చూసిపోవడానికి అప్పుడప్పుడు పెళ్లి కూతురు వచ్చి వెళ్తుంటారు. వాళ్ళకి అందుబాటులోనూ ఉండాలి కాబట్టి వంట పని ఇంటి పని చేస్తూ నువ్వు ఇక్కడే ఉండిపో. నీకు పెళ్ళం వెతికే బాధ్యత మాది. మీరు చెప్పింది బాగా ఉంది. ఇదిగో ఇంటి పని వంట పని నాన్న చూసుకుంటాను, అద్దెరిపోయి అమ్మాయిలు మాత్రం మీరు చూసి పెట్టాలా? అలాగే. వంట గది ఎక్కడ? మన చదువులు పూర్తయి ఊరు వెళ్లే వరకు వాడిక్కడే ఉండి వంట పని ఇంటి పని చేస్తూ ఉండాలి అంటే వాడికి నిజంగా వచ్చే సంబంధాలు కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. సంబంధాలు వెతుకుతూనే ఉన్నావయ్యా, కానీ నీ అందానికి తగ్గ పిల్ల దొరకాలిగా, అందుకోసం వెయిట్ చేస్తున్నావు. అలాగా నువ్వు వెళ్ళి ఉప్మా చేయి, తింటూ మాట్లాడుకుందాం. ఉప్మా? మరి రాదా? నేను చెప్తాను, నువ్వు చెయ్యి. సరే వెళ్ళు. అలాగే. నేను ఇలాగే 3 సంవత్సరాలు మెయింటైన్ చేస్తే మన చదువులు పూర్తయిపోతాయి. వీడి బాడికి పెళ్లి కావాలంటే పెళ్లి. ఇప్పుడు ఏం చెయ్యాలండి? నూనె కాగిందా? కాగిందండి. తాలింపు గింజలు వేసావా? వేస్తున్నానండి. తాలింపు వేసానండి. ఉల్లిపాయలు? ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు వేసానండి. నీళ్లు పోయి. నీళ్ళ ఎన్ని పోయాలండి? 2 గ్లాసులు పోయి. నిన్న సగానికి పోయారా? నీళ్ళు వేసానండి. రవ్వయ్ చాలే. కలబెట్టు బాగా. ఇప్పుడు నెయ్యివి. నెయ్యా? నెయ్యి ఎక్కడ ఉందండి? ఊరి మెల్లకను వెదవా, ఆ పక్కనే ఉంటుంది చూడు. ఓహో ఏట్రా, మీ చదువులు పూర్తయ్యే వరకు నాకు పిల్లలు చూడరా? చెప్పరా అండి. తెల్లగా ఉంది,
ఇదే కదా నయ్యి నయ్యి తెల్లగా కాక పచ్చగా ఉంటుందా తిక్క వెదవా అంటే నయ్యి ఎంత వేయాలి ఒక స్పూనా రెండు స్పూన్లా నయ్యి ఎంత వేసినా రుచిగానే ఉంటుంది వేసే అయితే మొత్తం వేసేస్తున్నానండి వేసే ఫుల్గా నా సామి రంగ అదిరిపోరు ఉప్ప అదిరిపోతే వన్యకేంద్ర కనిపించి ఎక్కడుందో ఏం చేస్తుందో అది మానస కాదు బాబాయ్ మహానస పోతే పోయిందని నువ్వు హ్యాపీగా ఉండొచ్చుగా షట అప్ అది నా బ్రీత్లెస్ సాంగ్రా అది ఎన్ని తిట్టుకున్నా నా జానక తుకుడా వస్తుంది నీ తుకుడా ఒక్క ముక్క కూడా అర్థం కాల ఇంత ముందు మీరు రైల్వే యాంకర్ లో జాబ్ చేసేవాళ్ళా దుబాయ్ లో హోల్సేల్ ఆయిల్ బిజినెస్ ఐ మీన్ పెట్రోల్ బంక్ చూడని గిట్లున్నాడు కానీ మస్తు కష్టపడి పైకి వచ్చి ఇండియాలో ఉండగా కిర్స్నాయిల్ బండి వేసుకుని గల్లీ గల్లీలో తిరగమ్మేటోడు 20 రూపాయల లీటర్ కిర్స్నాయిల్ కిర్స్నాయిల్ గట్ల కష్టపడి దుబాయ్ పోయి బిజినెస్ పెట్టి 99 లక్షలు సంపాదించాడు 99 ఇంకో లక్ష ఎందుకు సంపాదించలేదు ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ మే ఇస్తారా నేనుండగా ఎవరు బిల్ పే చేయడం వీళ్ళు ఐ పేదాము హౌ మచ్ 200 సార్ షిట్ 200 నా జీవితంలో చూసిన అతి చీప్ బిల్ రైట్ మిస్టర్ రైట్ టేక్ దిస్ 1000 రూపీస్ ఫర్ యువర్ చీప్ 200 రూపాయల బిల్కి 1000 రూపాయలు టిప్ చిన్న పౌరైనా పెద్ద కరతో కొట్టాలని నా నైజం కమాన్ మై డార్లింగ్ పక్క దగ్గర బాబాయ్ నువ్వు ఇక మానసని మర్చిపో ఈ పొట్టి బిల్గేట్స్ గా ఎవడో మంచి పోటీ దిగాడు నా కాల్ బూట్ అంత లేడు ఆళ్ళ పోటీ అంటే తొక్కలగాడు అరే ఏం మాట్లాడుతున్నావు మనం జస్ట్ దోస్తులమే కానీ లవర్స్ మన ఎన్నాడని చెప్పినానా మరి ఇన్నాళ్ళు నాతో ఎందుకు కలిసి తిరిగావు ఏదో సెక్యూరిటీ ఉంటుందని తిరిగినా అయినా నిన్ను చేసుకుంటే ఏం పెడతావు ఏం కొని పెడతావు గదే మా భావం చేసుకున్నాను అనుకో మస్తు మనీ ఉండే మంచి పొజిషన్ ఉండే చూసావా బ్రదర్ ఆడపిల్ల ఎప్పుడు అదృష్టవంతుని ఐశ్వర్యవంతుని నాలాంటి అందగానే లవ్ చేస్తుంది నువ్వు అందగడవా షూర్ టాప్ టెన్ లో నేను ఉన్నా నా దగ్గర 99 లాక్స్ ఉన్నాయి నీ దగ్గరే ఉంది పాకెట్ మే పత్తర హాత్ మే హడ్డి హలో డబ్బుంది కదా అని భుజాలు ఎగరేకు ఏదో ఒక రోజు నువ్వు నేను ఒకే పొజిషన్ లోకి వస్తావు ఇట్స్ ఇంపాసిబుల్ ఎన్ని ఇంజన్లు ఫిట్ చేసినా ఆర్టీసీ బస్ ఎయిర్ బస్ లో గాల్లోకి ఎగరలేదురా ఈ పక్కన ఆరిపిల్లి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హలో అంబులెన్స్ ఫార్మాలిటీస్ ఫాలో కావాలి ఫెసిలిటీస్ వాడుకోవాలి
కోసం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రావాలా? ఈ జలసే వద్దు, ఏనుక్కు చచ్చినా ఒకటే తుండవు, బ్రతికినా ఒకటే తుండవు. ఓ వెల్కమ్ వెల్కమ్ టు హాస్పిటల్, హార్టీ వెల్కమ్. పేషెంట్ చాలా బలంగా స్ట్రాంగ్ గా ఉన్నాడు. అఫ్కోర్స్ అఫ్కోర్స్, పేషెంట్ బలంగా స్ట్రాంగ్ గా ఉన్నప్పుడే రోగం కూడా ఈజీగా కుదురుతుంది. అబ్బో ఇదేం రోగం సార్, రెండు గంటలకి మనిషి డల్ అయిపోయిండు, నిమిషం ఒకసారి ఆగాకి తగ్గుతున్నాడు. డోంట్ వరీ, నేను ట్రీట్మెంట్ చేస్తాను, కంటిన్యూస్ గా తగ్గుతాడు. ఓకే సిస్టర్, ఈ టెస్ట్ వెంటనే చేయండి. ఎక్స్క్యూజ్ మీ సార్, ఏం టెస్ట్లు సార్ అవి? బ్లడ్ టెస్ట్లు, మోషన్ టెస్ట్లు, షుగర్ టెస్ట్లు. వాట్ ఇస్ దిస్ బ్లడ్ షిట్! సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కదా, వస్తే ఇలాంటి చీప్ టెస్ట్లు వస్తాయి. కేవలం స్టార్టింగ్ మాత్రమే, అసలు టెస్ట్లు ముందుందా సిస్టర్? మన కొబ్బరి హ్యాగన్ డెన్మార్క్ కుక్కు టెస్ట్లు చేయించుకోవాలి. బిల్ ప్రిపేర్ చేయండి. ఏంటో ఎక్కడ చూస్తారో, ఇవి కేవలం మా హాస్పిటల్లో మాత్రమే చేస్తారు. ఇప్పుడు ఈ టెస్ట్ లోనే ఇతనికి అవసరమా? మా హాస్పిటల్ కూడా అవసరం. పేషెంట్ మంచి ముహూర్తం జరిగితే ఎటువంటి వ్యాధి నయమైపోతుంది. కొంచెం మోకాలు పైకెత్తు. ఆను మోకాల మీద కొడుతూ ఆన్ అంటున్నారేంటండి? అనవయ్యా, ఒక్కోసారి నోటి మీద కొడుతుంటాం, మోకాలు టెస్ట్ చూస్తుంటాం. నీకెందుకు? నీకు సిగరెట్ బీడి పాన్ పరాగ్ బీడా ఇటువంటి అలవాటు ఏమైనా ఉన్నాయా? అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమి లేవు సార్. దట్ ఈస్ మెయిన్ ప్రాబ్లం. ఎందుకు ఇప్పుడు మా వాడు తీసుకున్నాడుగా, ఎక్స్రే తెలిసిపోతుందిగా. ఏదో ఒక పది సార్లు గాలి పీల్చోదు. ఎలా సార్? పదే అంటున్నారు, ఇంకోసారి అదే సార్. అబ్బా ఇంకోసారి అదే సార్? ఎక్స్రే నీకా నాకా? నాకేనండి. మరి నా చేత ప్రాక్టీస్ చేస్తున్నావు. సారీ సార్. స్మైల్ ప్లీజ్. స్మైల్? పాస్వర్డ్ తీస్తున్నారా, ఎక్స్రే తీస్తున్నారండి? నీకు ఫోటో స్టూడియోలో పనిచేసిన అలవాటు. కానీ 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 సార్, అసలు ప్రాబ్లం ఏంటండి నాకు? మిస్టర్ మల్హోత్రా, ఇది క్యాన్సర్ కావచ్చు, కాకపోవచ్చు. లంగ్ ఇన్ఫెక్షన్ కావచ్చు, కాకపోవచ్చు. గుండె రంధ్రం కావచ్చు, కాకపోవచ్చు. లేదా మొత్తం కలిపి ఉండొచ్చు. అసలు ఏమి లేకపోవచ్చు. అసలు ఏం లేకపోతే మేము తీసుకొస్తాం. ఎంతసేపు అయ్యా? కానీ లెన్స్ ప్రాబ్లం సార్. అరే ఏదో ఒకటి అయ్యా, బొమ్మ వస్తుంది కదా. ఏదో ఒకటి తీస్తే ఒప్పుకోండి సార్, మంచి లెన్స్ పెట్టి తీయండి. మీరు అసలే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఫోటో బ్రహ్మాండంగా కావాలి. అవసరమైతే నేను లెన్స్ డబ్బులు ఇస్తాను సార్. డబ్బు అంటే కేర్ చేయని పేషెంట్ మనకి ఎప్పటికీ దొరికారయ్యా. తెప్పించు, కొత్త లెన్స్ తెప్పించు. తెప్పించుకోండి సార్. 2 లక్షలు. 2 లక్షలు. డాక్టర్, ఇంటెన్సివ్ కేర్ లో బెడ్ ఒకటి ఖాళీ ఉంది. సారీ సారీ, పేషెంట్ కావాలి కదా, నువ్వు వెళ్ళి బెడ్ ప్రిపేర్ చేయి, మేము పేషెంట్ తయారు. బీపీ నోట్ చేసేటప్పుడు మధ్యలో బార్ వేయాలండి. ఇప్పుడు చూడండి, 12,080 వచ్చింది. ఎంత కంగారు పడ్డాను? ఇంటెన్సివ్ కేర్ నుంచి అవసరమా? మాకు చాలా అవసరం. మేము చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టాం. మీరు నాటైన తర్వాత ఆ పేషెంట్ డాక్టర్? ఆయన సిటీలో కల్లా పెద్ద కోటేశ్వరం. ఎన్నాళ్ళుంచినా ఇంట్లో ప్రాణం బాగుంటుందని హాస్పిటల్లో జరిపించారు. మీ హాస్పిటల్ మీద ఎంత నమ్మకం డాక్టర్? డాక్టర్ ధర్మ, ఎక్స్రే చూడండి, గుండె ఎక్కడో కొట్టుకుంటున్నట్టు. రైట్, ఎగ్జాక్ట్లీ. అర్జెంట్గా అర్జెంట్ అని వచ్చి నాకు విలియమ్స్ పిలిపించాలి. డాక్టర్, అతను 5 లక్షలు అడుగుతాడేమో. 5 లక్షల రూపాయలు, పేషెంట్ ప్రాణం మనకు. వినున్నా మాట. ఈ లంగ్స్ చూడండి. ఇది లంగ్స్ అంటయ్యా, బ్రెయిన్ అయితేనో. ఈ ట్రైనర్స్ తో ఇదే మాకు ప్రాబ్లం. తిప్పి చూడండి. ఓ సారీ సారీ, దిస్ ఇస్ లంగ్స్. డాక్టర్ లంగ్స్ చూడండి, ఎంత తడిగా ఉన్నాయో. ఓ, ఇట్ ఇస్ టూ డేంజరస్ కండిషన్. లంగ్స్ స్టడీ చేయడానికి జర్మనీ నుంచి డాక్టర్ జట్మలాని పిలిపిస్తే. జట్మలాని జర్మనీ లేడా? ఆ డాక్టర్ 10 లక్షలు అడుగుతాడండి. అరే పోనీ వయ్యా, 10 లక్షలు స్వామి, మనిషి ప్రాణం మనకు ముఖ్యంగానే. ఖచ్చితంగా అదే ఫ్లైట్ లో డాక్టర్ నెల్సన్ కూడా పిలిపిస్తే వెన్నుముక్కు స్టడీ చేస్తాడు. ఇట్స్ సెంట్రల్ డిసిషన్ సార్. 20 లక్షలు అడగచ్చు సార్. ఓరని 20 లక్షల మండా మంచి ప్రాణం మనకు ముఖ్యమయ్యా, వాటి పక్కన. వెరీ సారీ సార్, వెరీ సారీ. ఈ లండన్ ని పిలిపిస్తా అంటున్నారు, మరి మీరేం చేస్తారు? వాళ్ళని పిలిపిస్తూ ఉంటాం. మిస్టర్ మల్హోత్రా, మీరు కోమాలకు వెళ్ళే లోపల ఒక 20 లక్షల రూపాయలకి చెక్ ప్రిపేర్ చేయండి. అడ్వాన్స్ పేమెంట్. అడ్వాన్స్? 20 లక్షల? మీరు గాని కోమా నుంచి బయటకు వస్తే ఫైనల్ బిల్ ప్రిపేర్ చేస్తారని బయటికి నువ్వు మాట చెప్పిన తర్వాత అట్లా చెప్పకూడదండి. పేషెంట్ బతుకుండగా. నిజమేనండి, డాక్టర్ గారు చెప్పింది కరెక్టే. ఎట్టుకుంటున్నారో వినండి మాటలు. డోంట్ వరీ, మేము ఏం జరిగింది మనీష? సారీ సార్, ఈసీజీ ప్లగ్ అనుకుని పవర్ ప్లగ్ లో పెట్టాను. ఓ, పవర్ ప్లగ్ లో పెట్టావా? తప్పమ్మా, ఎప్పుడు ఏదో ఆలోచిస్తుంటావు. తీసి ఆ ప్లగ్ లో పెట్టమ్మా. అలాగే. చూడు ఎట్లా అయిపోయాడు, తెల్లగా ఉండే మలహోత్ర నల్లగా మలమూత్రంలో అయిపోయాడు. చూడు, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను. కావాలంటే డెర్మటాలజిస్ట్. మళ్ళీ ఇంకో లక్ష ఖర్చు అవుతుంది. 1 లక్ష పెడవయ్యా స్వామి, మరి చర్మం ముఖ్యంగానే, డబ్బు ముఖ్యమా? చర్మానికి 1 లక్ష. వెంట్రుకలకు 5 లక్షలైంది ఒకడికి. షుగర్ ఓకే,
బీపీ 12080 మై గాడ్ ఏం జరిగింది డాక్టర్ గాడ్ ఈజ్ గ్రేట్ అర్జెంట్ గా ఒక మేజర్ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది ఏం ఆపరేషన్ కిడ్నీ ఆపరేషన్ కిడ్నీ ఆపరేషన్ చేయాల్సిన అవసరం వచ్చింది డాక్టర్ కిడ్నీ అవసరం వచ్చింది పక్క పేషెంట్ కిడ్నీ పాడైపోతేను నిర్దీశ ఆయనకి పెట్టాం పడకండి లక్కీగా రేపు ఎవరైనా దొరికితే వాళ్ళ తీసి మీకు పెట్టేస్తాం సింపుల్ అడ్జస్ట్మెంట్ మీకు గుర్తుందా వీడిది వారికి వారిది వీడికి అడ్జస్ట్ చేయడానికి ఫైనాన్స్ మ్యాటరా నమ్మి మీ హాస్పిటల్కి వస్తే నా కిడ్నీతో క్రికెట్ ఆడుకుంటారా చూడు బాబు మేమేం చేసినా పేషెంట్ ప్రాణం నిలబెట్టడం కోసం మిస్టర్ మనోత్ర బాత్రూమ్ కి ఏమైనా వెళ్తారా కిడ్నీ అయిపోయిన తర్వాత బాత్రూమ్ కి ఇంకేం వెళ్తా డాక్టర్ బాత్రూమ్ కు నాకు బంధం తగ్గిపోయింది నో నో ఈ స్టేజ్ లో మీరు ఎమోషనల్ ఫీల్ అయితే ఉన్న కిడ్నీ కూడా పోయే ఉన్న కిడ్నీ కూడా పోయే ప్రమాదం ఉంది సిస్టర్ అర్జెంట్ గా డాక్టర్ వర్మ గారికి ఫోన్ చేసి మార్కెట్ లో ఏదన్నా మంచి కిడ్నీ అవైలబుల్ ఉందేమో కొనుక్కోండి కిడ్నీ కావాలి కిడ్నీకి 5 లక్షల ఇడ్లీ ప్లేట్ 5 లక్షలు మేము రోజులు రాబోతున్నాయ్యా బెడ్ నెంబర్ 22 పేషెంట్ హాట్ టాప్ అతను గుడి పక్కకి జరపాలి కదా ఉండవయ్యా నువ్వు ఒక్కడే పేషెంట్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కిడ్నీ ఇంకా పడవలేదు మీ పొడిచారం గురించి చాలా టెన్షన్ అయ్యానండి ఎంత భయపడ్డానో తెలుసా అయిపోయింది దుబాయ్లో సంపాదించిన సొమ్మంతా సునామీన కొట్టుకుపోయినట్టుపోయింది నా దగ్గర సింగిల్ కిడ్నీ తప్ప ఇంకేం లేదు డాక్టర్ డాక్టర్ ఆ ఓల్డ్ పేషెంట్ ఏడండి పాపం అతను నిన్ననే చచ్చిపోయాడు కిడ్నీ అది అతనితో పాటే చచ్చిపోయింది చచ్చిపోయిన కిడ్నీ మనకెందుకు అని అతనికి ఇచ్చేశాం నేను బ్రతుకుంటా గానే నా కిడ్నీ చచ్చిపోయింది చాయతే విషయేధేథా దీని అర్థం ఏంటి డాక్టర్ అర్థం తెలియదు బాబు పేషెంట్ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు మేము ఈ పద్యం పాడుతుంటాం డోంట్ వరీ మల్హోత్రా మా డబ్బుతోటి నీకు కొత్త కిడ్నీ కొన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ దాన్ని బిగించడానికే నీ దగ్గర 2 లక్షలు బిగించడం ఉండకూడదు అయ్యా నీ ఫోటో భాష నువ్వు అరేంజ్ చేయటం అనాలి 2 లక్షల డబ్బు కనిపిస్తుంది అవంతా బ్లడ్ కూడా లేదు మీరే జాలి దయా కర్ణా చూపెట్టి ఫ్రీగా పెట్టేయండి డాక్టర్ ఫ్రీగా పెట్టాలి ఇది మచ్చాన భోజనం కాదు పైగా నీ కిడ్నీ నేను సాటి పేషెంట్కి డొనేట్ చేసావు కదా నేను డొనేట్ చేసినా మీరే ఆ కిడ్నీ ప్రాబ్లం తప్ప నీ ఒంట్లో మరే ప్రాబ్లం లేదని రిపోర్ట్స్ లో బయటపడింది మిస్టర్ మల్హోత్రా ఇవ్వు మీ రిపోర్ట్స్ ఇది మీ బిల్ టేక్ దిస్ ఆల్సో ఏం డాక్టర్ ఇది స్వీటా కాదు కిడ్నీ ఎస్ మా హాస్పిటల్లో 99 లక్షలు బిల్లు కట్టిన వాళ్ళకి ఒక కిడ్నీ గిఫ్ట్ గా ఇస్తుంటాం అన్నమాట హెల్తీగా డిశ్చార్జ్ అయిపోయి స్మైల్ కిడ్ స్మైల్ గ్యాస్ కాతే అమ్మో ఎంత డెవలప్ చేసావురా డాక్టర్ దుబాయ్ నుంచి నవాబులా వచ్చిన నన్ను గరీబ్ చేసావు కదా గుడ్ మార్నింగ్ డాక్టర్ హలో డాక్టర్ హౌ ఆర్ యూ అంటారు ఏంటయ్యా నువ్వు వచ్చా ఆపరేషన్ చేసి కడుపులో కత్తి మర్చిపోయావట తప్పు కదా ఎవరు నేను సార్ మీ ఓల్డ్ పేషెంట్ ని ఓ సింగిల్ కిడ్నీ ఏంటి ఇట్లా వచ్చావు తెచ్చావు 2 లక్షలు ఊరుకోండి సార్ ఉన్న ఒక కిడ్నీ బతికించుకొని కృష్ణాలు వండేసుకుంటున్నా ఇంక 2 లక్షలు ఎక్కడ ఉందేమంటారు సార్ బాబా ఎలా మీరు మాట బాబాయ్ ఎస్ మా అన్నయ్య కొడుకు మరి విషయం ముందే చెప్పలేదంటే ఎందుకు చెప్తారయ్యా కావాలని ట్రాప్ వేసి నిన్ను హాస్పిటల్ లో చేర్పిస్తే ఇదంతా కుట్ర పాస్ట్ ఈస్ పాస్ చూడు ఈ రోజు నాకు మానసిక ఎంగేజ్మెంట్ వీలైతే కృష్ణ పట్టేసుకుని అక్కడికి వచ్చాయి ఇప్పుడు అర్థమైంది మీరు కావాలంటే నన్ను పొజిషన్ తీసుకొచ్చారు కదా కరెక్ట్ గా క్యాచ్ చేసావు ఏమన్నావురా మా వాడిని ఎన్ని ఇంజిన్లు పెట్టినా ఆర్టీసీ బస్సు ఎయిర్ బస్సు లాగా గాడిలోకి ఎగరలేదా అరే అర్జెంట్ గా వాడిని నీ పొజిషన్ కి తీసుకురాలేక నిన్ను వాడికన్నా నీచమైన పొజిషన్ తీసుకొచ్చానరా ఇప్పటికైనా మమ్మల్ని సరిగా అర్థం చేసుకున్నావు చూడు మా వాడు మానస లేకుండా బ్రతకలేడు అందుకోసం నన్ను చంపేస్తారండి నీకే ప్రాబ్లం లేదు నాకు మాట చెప్పు నీకు అర్జెంట్ గా రాజస్థాన్ లాటరీలో 1 కోటి రూపాయలు వచ్చాయనుకో ఏం చేస్తావు ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా దుబాయ్ వెళ్ళిపోతాను సార్ గుడ్ డెసిషన్ ఇప్పుడు నీకు శుభవార్త డబ్బులు కిడ్నీ పోయిన తర్వాత శుభవార్త ఏమిటండి నీ డబ్బు ఎక్కడికి పోలేదు నీ అకౌంట్ లోనే ఉంది నీ కిడ్నీ నీ బాడీలోనే ఉంది నీకు డౌట్ అయితే మళ్ళీ ఆపరేషన్ చేస్తావు ఆపరేషన్ చేయాలి అది ఉంటే చాలు సార్ ఇవ్వో నువ్వు ఇచ్చిన చెక్కులు తీసుకో దాచుకో మడిచి అది కానీ ఒక్కటి గుర్తుంచు డబ్బుతో డామినేట్ చేసి లవర్స్ ను విడదీయు చూడు ఈ కథ వల్ల నువ్వు నేర్చుకున్న నీతి ఏమిటి పాకెట్ మే పత్తర్ హాత్ మే హడ్డి వాడు ఇంకా ఎందుకుంటాడు ఇక్కడ
ఈ పాటికి ఏ దుబాయ్ ఫ్రెడ్ ఎక్కి సుయీ.